హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందామండి. సో పార్ట్నర్షిప్ సంస్థ అంటే ఏంటి తెలుసుకుందాం ముందు. పార్ట్నర్షిప్ సంస్థ అంటే ఇద్దరు లేక ఇద్దరికన్నా ఎక్కువ ఉండేటువంటి పార్ట్నర్స్ కలిసి వ్యాపారం నిర్వహిస్తారండి. సో ఈ పార్ట్నర్షిప్ ఫారము పార్ట్నర్షిప్ డీడ్ ఆధారితంగా నిర్వహించబడుతుందండి. సో దీనిలో ప్రతి ఒక్క పార్ట్నరు కూడా మూలధనాన్ని సమకూరుస్తారు. సో ఆ విధంగా కలిసి సమకూర్చిన మూలధనంతో వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారండి. సాధారణంగా ఈ పార్ట్నర్షిప్ సంస్థలో వచ్చేటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం, అంటే అతిపెద్ద సమస్య ఏంటంటే, ఒకవేళ ఉన్నటువంటి పార్ట్నర్లో ఎవరైనా ఒకరు చనిపోతే ఆ పార్ట్నర్షిప్ సంస్థ రద్దయిపోతుందండి. అలా కాకుండా ఆ సంస్థ కొనసాగాలి అంటే కనుక మనం ఇన్సూరెన్స్ సొల్యూషన్ తోటి దాని ఒక కంటిన్యూయేషను మనం ఇన్సూర్ చేయొచ్చండి. అది ఏ విధంగానే తెలుసుకుందామండి. సో ఒక పార్ట్నర్ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే, అతని యొక్క వారసులు అదే వ్యాపారం కొనసాగించడానికి ఆసక్తి చూపించవచ్చు, చూపించకపోవచ్చండి. ఒకవేళ ఆసక్తి చూపించలేదు అనుకోండి, సో ఉన్న ఫలంగా వ్యాపారంలోంచి ఆ చనిపోయిన పార్ట్నర్ ఎంతైతే క్యాపిటల్ ప్రొవైడ్ చేశాడో ఆ క్యాపిటల్ మొత్తాన్ని కూడా తీసి వాళ్ళ వారసులకు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఉన్న ఫలంగా ఇంత డబ్బులు తీయాలంటే వ్యాపార సంస్థకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో నార్మల్గా బిజినెస్ కంటిన్యూయేషన్ ప్లాన్లో చేసేటువంటి ఏర్పాటు ఏంటంటే, ముందుగానే ఒక బై సెల్ అగ్రిమెంట్ రాసుకోవాలండి. ఇది ఒక లాయర్ ద్వారా మనం బై సెల్ అగ్రిమెంట్ని మనం తయారు చేసుకోవచ్చు. ఏంటి బై సెల్ అగ్రిమెంట్ అంటే, ఇట్లా అనుకోకుండా ఉన్నటువంటి బిజినెస్ ఓనర్స్లో ఎవరైనా చనిపోతే ఆ వ్యాపార సంస్థ రద్దు కాకుండా కొనసాగాలి అంటే కనుక ఆ చనిపోయిన ఒక పార్ట్నర్ యొక్క వాటా ఎవరు ఎంతకి కొనవచ్చు అని ముందుగానే ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారండి. దీన్ని మనం బై సెల్ అగ్రిమెంట్ అంటాము. సో ఈ బై సెల్ అగ్రిమెంట్ ఉన్నట్లయితే కనుక ఆ వ్యాపార సంస్థ రద్దు కాకుండా కొనసాగించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ద్వారా ఈ వ్యాపార సంస్థ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎలా మనం కొనసాగించవచ్చో తెలుసుకుందామండి. సో ఈ వ్యాపార సంస్థ కొనసాగాలి అంటే ఏం చేయాలంటే, అందరూ పార్ట్నర్స్ కూడా వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ ప్రొవైడ్ చేశారో అంత మేరకు, అంటే మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్, అంటే రిస్క్ బెనిఫిట్ పాలసీలో పార్ట్నర్ తెచ్చినటువంటి క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉండకూడదండి. ఉదాహరణకి ముగ్గురు పార్ట్నర్స్ తలా ఒక 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ప్రొవైడ్ చేసి వ్యాపార సంస్థ స్టార్ట్ చేశారనుకున్నాం, ఫర్మ్ స్టార్ట్ చేశారనుకున్నామండి. సో ఈ ముగ్గురు పేరుతోనూ ఒక్కసారిగానే ఒకేసారి అంటే సెమిల్టేనియస్గా ముగ్గురు పేరుతోటి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నమాట. అంటే సమ్మేషుడు ఈ సమ్మేషుడు 10 లక్షల రూపాయలు దాటకుండా, అంటే ఒకవేళ ఏదైనా ఒక పార్ట్నర్ చనిపోతే ఆ 10 లక్షల రూపాయలు సమ్మేషుడు ఫరంకి వస్తాయి. ఆ ఫరంకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫరము వాళ్ళ యొక్క వారసులకి ఈ డబ్బులు పే చేస్తారన్నమాట. అంటే ఉన్నటువంటి వ్యాపారంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఉన్న వ్యాపారం నుంచి మూలధనాన్ని మనం తగ్గించుకోకుండా ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ని వాళ్ళ యొక్క వారసులకు ఇచ్చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే, అంటే ముందుగానే బై సెల్ అగ్రిమెంట్ రాస్తున్నారు కాబట్టి ఎంత ప్రైజ్కి అది మనం అమ్మాలేదని ముందుగానే డిసైడ్ చేసుకుంటారు. ఎవరు కొనొచ్చు అంటే ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ కొనడానికి వీలుగా ఉండేట్టుగా దానిలో అగ్రిమెంట్లు రాసుకుంటారండి. అలా రాసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, ఎగ్జిస్టింగ్ ఓనర్స్, ఆ చనిపోయినటువంటి ఓనర్ అంటే పార్ట్నర్ యొక్క వాటాని వాళ్ళు కొనుగోలు చేసి, అంటే వాళ్ళు కొనుగోలు చేయడం కోసం ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బుల్ని తీసుకొని వాళ్ళ వారసులకు పే చేస్తారన్నమాట. సో ఈ విధంగా అంటే ఎప్పుడైతే ఆ బైసల్ అగ్రిమెంట్లో అంటే ఎవరికి చెందాలి కూడా ఉంటుందంటే అది సాధారణంగా వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ అంటే వాళ్ళ వారసులకి చెందే విధంగా రాసుకుంటారండి. సో ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినటువంటి క్లెయిమ్ అమౌంట్ని ఆ వారసులకి పే చేయడం వల్ల వ్యాపార సంస్థకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అంటే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.